నల్ల నీళ్లు, కరెంటు సౌకర్యము, రోడ్డు సౌకర్యము, మురికి నీళ్లు, మురికి కాలువలు, అదేవిధంగా చెట్లతో సహా పెట్టి మీకు ఇంటి తాళం చేయించి కొబ్బరికాయ పెట్టి స్టీల్ డబ్బా చేతులు పెట్టి మిమ్మల్ని ఇళ్లలో దొరుకుతుంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారి కళ నెరవేరింది అనిపించింది. ముఖ్యమంత్రి గారు కోరుకున్నది ఒకటే, నిజమైన పేదలకు, నిరుపేదలకు దళాలు లేకుండా, పైదవికాలు లేకుండా పేదలకు ఈ ఇల్లు దక్కాలనేటువంటి ఆకాంక్ష ఇవాళ గోనేపల్లి గ్రామంలో నిజమైంది అనిపించింది. నేను మీ అందరితో కూడా కోరేది ఒక్కటే, మేము ఎప్పుడు వచ్చినా ఇంకా శుభ్రంగా ఉండాలి. మొత్తం ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కవర్లు, చెత్త, చెదారము, మురికి, ఆ చెట్లు ఖరాబ్ అయిపోయి నింపితే మాత్రం మీకే మంచిది కాదు. ఎప్పుడు వచ్చినా కూడా మేము ప్రభుత్వం ఇంకా సహాయం చేసింది మీకు. మీరు మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మీ ఇంటి ఆవరణ కూడా అంత శుభ్రంగా ఉండాలి. మీకే దోమలు లేకుండా, ఈగలు లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మీ ఇంటి ముందు పెట్టే చెట్లు ఒక్కటి కూడా పోవద్దు. ఒక్క చెట్టు లేకుండా మీరే నీళ్లు పోసి ఆ చెట్లను కూడా బాగా కాపాడాలని చెప్పి కూడా మా అక్క చెల్లెల్ని కోరుతాను. అదేవిధంగా ఇల్లు కూడా ఇది ఎవరు అమ్ముకున్నా కిరాయికిచ్చినా ఇల్లు పోతుంది, ఉంటా కేసు అవుతుంది. దయచేసి ఇది నిజమైన నిరుపేద గుడిసెల్లో ఉండేటోళ్లకు, కిరాయికి ఉండేటోళ్లను గుర్తించి ఇచ్చినటువంటి ఇల్లు. మీరు బతకాలి, మీరు ఆత్మగౌరవంతో ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ ముఖంలో చిరునవ్వు ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాన్ని మీరు దయచేసి కాపాడుకోండి. ఇది ఎవరైనా మళ్ళీ కిరాయికి ఇచ్చారు అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం కొనుక్కున్నోడు చేయకే, అమ్మినోళ్ళు లోపల ఆ పని మాత్రం చేయండి. ఆ పని ఎవరు చేసినా ఎక్కడ చేసినా కూడా అది పొరపాటే అవుతుంది. అందువల్ల మీ యొక్క కోరేది చక్కగా సంతోషంగా ఉండండి. మన ప్రభుత్వం వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చినాం. ఇవాళ 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు సాయం చేస్తున్నాం. బిడ్డ కాన్పుకు పోతే 1 రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి బిడ్డ కడుపులో గర్భవతి ఉంటే పాలు, కోడిగుడ్డుతో అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా కాన్పు చేసి తల్లిని పిల్లలు తెచ్చి ఇంటికా తెచ్చిపోతున్నాం. ఎప్పుడైనా ఉండే అయినటువంటి పద్ధతి ఇలా అనేక సౌకర్యాలు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి 1 రూపాయి ఖర్చు లేకుండా మిమ్మల్ని ఇళ్లలో తోలినాం. పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నాం. ఇట్లా మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తుంది. రైతు బీమా, ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే 1 రూపాయి ఖర్చు లేకుండా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తా ఉంది. సో ఇట్లా గోనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మన తెలంగాణ దేశానికి ఆదర్శంగా అయిపోయింది. మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్లా పెట్టి చక్కటి గోదావరి నీళ్లు శుద్ధి చేసినటువంటి నీళ్లను కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టిస్తుంది ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం. సో ఇలా అనేక కార్యక్రమాలు. కరెంటు ఒకప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ 24 గంటల కరెంటు ఇంటికాడే ఇస్తున్నాం, బాయికాడ కూడా 24 గంటల కరెంటు ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇలా ఇంకా కష్టపడి పనిచేస్తాం. నాయకుడు అనేవాడు ఇంకెంతైనా సేవ చేయగలుగుతారు, ఇంకెంతైనా పని చేయగలుగుతారు. చివరి ప్రాణం పోయేదాకా, చివరి క్షణం దాకా కూడా సేవలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది మంచి నాయకులు కూడా ఉంటారు సమాజంలో. మీరు చెప్పండి, 30 మందికి ఇల్లు వచ్చింది, ఎవరైనా 1 రూపాయి లక్ష్యం ఇచ్చారా? ఎవరైనా మీ ఇంటికి కూడా గడి చెక్కిందా మీరు? కొన్ని నల్ల పెట్టేటప్పుడు ఎవరైనా వచ్చి చూసుకుందారా మీరు? కరెంటు మీటర్ పెడితే మీరు ఎవరైనా నిలబడ్డరా అక్కడ? ఎవరు చేసింది ఇవన్నీ? మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు, మీ మాలికనే చేసింది. అంటే మీకోసం చేసిన వాళ్ళు కష్టపడి. సో అట్లా నేను కోరేది ఏంటంటే మీరు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలి. నాయకుడే గాలకి ఊరిపల్లె ఏదో ఒక సేవ చేయాలనే భావన కనుక వచ్చినారు. ప్రజల సహకారం ఉంటే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు కూడా ఇలా స్వచ్ఛ గ్రామాలు కావాలి, స్వచ్ఛ తెలంగాణ కావాలని 30 రోజుల ప్రణాళిక పెట్టింది. మరి మీరు ఒక్కటే ఎంత ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఆయన మీకోసం చేసినాడు. మరి మీరు కూడా మీకోసం మీరు పనిచేయాలా వద్దా? మన ఊరు కోసం మనం కూడా ఆలోచించాలా వద్దా? మనం ఏం చేస్తాం? మొత్తం ప్లాస్టిక్ కవర్ సిరిపెడక రాగా అట్టలో వంకేస్తాం. తొక్కలేమో ఇంకెంత కవర్ ఏమో ఇంటి కూడా మారేస్తాం. ఏమైనా శుభ్రంగా ఉంచుతామా? మనం కోడికి వస్తాం, పేగులు మాత్రం కడిగి మంచిగా ముక్కలేమో ఇంతకు వస్తాయి, కాళ్ళు పేగులేమో రోడ్డు మీద వేస్తాం. మరి అవి కుక్కలు తింటాయి, అవంతా వాసన వస్తాయి పక్కేవుడికి. ఏమన్నా ఆలోచన చేస్తావా? వీడియో చేస్తే ఆమెమో ముంగట మొరీలా, వీడియోలేమో కంప్యూటర్. మరి ఆకు మొరీలు వేస్తే ఎవరికి ఇబ్బంది అవుతుంది? అక్కడ అంతా కూడా దోమలు ఈగలు జమై మళ్ళీ మిమ్మల్ని ఉంటే మన గొర్రెపల్లె మంచిగా ఉండకుండా అవుతుంది.
ఎవరి ఇంటికి కూడా వాళ్ళంతా గడి చేసుకొని శుభ్రంగా చేసుకుంటే ఊరు శుభ్రంగా ఉండదా? పక్కింటి కాడ చేయకుండి, రోడ్ల మీద చేయకుండి, మీ ఇంటి చుట్టూ మీరు శుభ్రంగా ఉంచుకుంటే చాలు మాట. అందరం కూడా శుభ్రంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక శుభ్రమైన స్వచ్ఛ యువనపల్లి కావాలి, స్వచ్ఛ చిన్నకోడలు మండలం కావాలి, స్వచ్ఛ తెలంగాణ కావాలి, స్వచ్ఛ భారతదేశం కావాలన్నమాట. ఇవాళ డెంగ్యూ రోగం వచ్చి దోమలు కొడుతుంటే బాధపడుతున్నాం మనం, జ్వరాలు వస్తుంటే ఖర్చయితుందని కోపానికి వస్తున్నాం మనం. దానికి కారణం ఎవరు? ఒక ప్రభుత్వమేనా? మనం అందరం కలిస్తేనే కదా. ఒక సర్పంచ్ ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ప్రజల భాగస్వామ్యం ఉంటే అద్భుతాలు సృష్టించగలుగుతాం, చాలా బాగా పనిచేయగలుగుతాం. సో మీ అందరూ కూడా అక్కడ సహకరించండి, మనం ఇంకా యావత్ తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. మరి ఈరోజు గోనెపల్లిలో మీకు మంచి ట్యాంక్ కూడా పెడుతున్నాం. ఈ ఇంట్లో మన నీళ్ళకి ఇబ్బంది కావద్దని పక్కనే 22 లక్షల రూపాయలు వాటర్ ట్యాంక్ కూడా మీకు మంజూరు చేసి ఇప్పుడే కొబ్బరికాయ పెట్టింది. ఇటు స్కూల్ పనికి వస్తుంది, ఈ ఇంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా కావాలి. ఊళ్ళకెళ్ళంటే ఇందాక తక్కువ పడితేమో, మళ్ళీ ఇబ్బంది అయితేనేమో అని మీరు మీకు ఇంకో 22 లక్షలతో ట్యాంక్ కూడా శాంక్షన్ చేసి ఇప్పుడే కొబ్బరికాయ పెట్టింది. మా మానికే నేను చూసారంటే నన్ను దొరకబెట్టి కొట్టించింది కొబ్బరికాయ, మళ్ళీ దొరకకపోతే పని ఎంతకైతుందని. ఇవాళ నన్ను మా ఈ చారి గారిని పట్టుకొచ్చి నన్ను పట్టుకొచ్చి నువ్వు గారు శాంక్షన్ రేపు వచ్చినా సరే మీద కొబ్బరికాయ కొట్టుకున్నట్టు, అంటే కొడితే ఇంకపోతే మీకు గ్యారెంటీ ట్యాంక్ అయితే చూసింది. ఆయన ఇంటి కోసం కూడా అంత అన్నాయడం లేదు, కానీ మీకోసం అంత దల్లాడుతుండ్రు ఇవాళ మానికేడి గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు. అదే మీరు అది గుర్తిస్తే చాలు, మనకు అంతకుంచి ఏం అవసరం లేదు. ఎవరైనా మనకు సేవ చేసిన వారిని, కష్టపడ్డ వారిని మనం గుర్తిస్తే నాయకుడు ఉప్పొంగిపోతాడు, ఇంకా కష్టపడ్డాడు, పేరు మీద దాకా ఉంటాడు. రాముని పట్ల ఊళ్ళకేళ్ళు కూడా ఒక మంచి డబుల్ రోడ్ వేద్దాం అనుకుంటున్నాం. త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు రాముని పట్ల తీసుకొస్తుని రాముని పట్ల ఊళ్ళకి కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయించి రాముని పట్ల నుంచి గోడపల్లి దాకా కూడా రాబోయే రోజుల్లో ఒక డబుల్ మంచి రోడ్డు కూడా వేసి ఇంకా ఈ రోడ్ అంతా కూడా అభివృద్ధి చేస్తాం. ఆ బ్రిడ్జ్ కూడా బిల్డింగ్ చేసే ప్రయత్నం కూడా చేసుకుంటాం. మా అన్న బ్యాంక్ ఒకటి అడిగింది, ఈ మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త బ్యాంకులు ఇవ్వదని దేశం మొత్తం బ్యాన్ పెట్టింది. భారతదేశానికే బ్యాన్ ఉంది, గోనపల్లి కోసం ప్రతీకారం కాదు. బట్ అది ఎప్పుడు రిలాక్స్ అయినా ఏదో ఒక పద్ధతిలో తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తానని కూడా మా రఘువర్తం అన్న గారికి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇళ్లలోకి పోయిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మీ అందరికి ఇప్పిస్తాను, ప్లాస్టిక్ కవర్ బంద్ చేయాలి, బంద్ చేస్తారా? ఈ కూరగాయల దేనికి సంచులు కట్టుకోవాలి, ఎక్కడ బట్టి సంచులు మంచుకుండే, ఈ ప్లాస్టిక్ వచ్చినాక అంత ఆగమవుతుంది. క్యాన్సర్ బీమార్లు ఎక్కువ వస్తున్నాయి, 700 మందికి బ్యాగులు కూడా వారే కొని మీకు ఉచితంగా ఇస్తాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.